అందరికీ నమస్తే. వెల్కమ్ టు డైలీ సోది ఛానల్. నేను మీ సుధారాణి. ఈరోజు మీకు సగ్గు బియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టచ్చు. చూడండి, ఇవి క్రిస్టల్ సబ్బీం అంటారు. ఇలా చిన్న చిన్నగా ఉంటాయి, మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మెయిన్గా ఇవి చిన్న చిన్నగా ఉండడం వల్ల పాయసం చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకొని వేడైన తర్వాత అందులో ఒక స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి కరిగిన తర్వాత సగ్గు బియ్యము ఒక కప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు, మనకి అప్పుడు పాయసము బాగుంటుంది, స్మెల్ చేంజ్ అవుతుంది కదా, అందువల్ల బాగుంటుంది. ఎక్కువ వేయించకూడదు, అవసరం లేదు. చూడండి, ఇప్పుడు వేగిపోయింది, మనకి లైట్గా చిటపటాన్ సౌండ్ వస్తుంది, అప్పుడు పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటరు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు బాగా కాగిన తర్వాత అందులో మనము ఈ వేయించుకున్నటువంటి సగ్గు బియ్యంని వేసుకుందాము. ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ఎప్పుడైనా మధ్యలో ఒకసారి అలా కలిపితే చాలు, త్వరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో అప్పుడే. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనము 1 గ్లాసు పాలు వేసుకోవాలి, అంటే ఆల్మోస్ట్ 1/4 లీటర్ ఉంటుందండి. ఇప్పుడు బాగా దీనిని మళ్ళీ 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు చక్కెర వేసుకుందాము. చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు, 1 కప్పు సరిపోతుంది. కొద్దిగా బాగా తీయగా కావాలనుకునే వాళ్ళు ఇంకా 1/2 కప్పు చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి అంతా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఇంకా ఉడకన అవసరం లేదు, చక్కెర కరిగిపోతే చాలండి. ఈ సగ్గు బియ్యం పాయసం చాలా ఈజీ అండి చేసుకోవడము. అంతే, ఇప్పుడు మనము పక్కకు దింపేసుకుందాము. మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకొని అప్పుడే మనము సగ్గు బియ్యం వేయించాం కదండి, అదే పాన్లో 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనము అందులో క్యాష్యూ నట్స్, కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకుందాము. మన ఇష్టం అండి, ఇంకా కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నార్మల్గా అయితే వేస్తాం కదా. అంతే, వేగిపోయినాయి, ఇప్పుడు పాయసంలో వేసేసుకుందాం. అలాగే ఇందులో ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మనకి అమ్మవారి ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ కొలతలతో చేస్తే పాయసము గట్టిపడకుండా ఇలానే పలుచగా ఉంటుంది. ఇప్పుడు మనము 1 గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, సగ్గు బియ్యం పాయసం రెడీ. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనకి బాడీ ఎప్పుడైనా వేడి చేసినప్పుడు ఈ పాయసం చేసుకొని తాగడం వల్ల కూల్ అవుతుంది.
चूसर कदा एलाकोड़ो अंदर तपक ट्रई ची वीडियो नच्चे लाइक् षेर चीजें सब्सक्राइब चेंडी थैंक यू फॉर वाचिंग।